नमस्ते महबूबाबाद टीवी न्यूज़ की स्वागत ना पेर विजिता 551,700 निषेधित अंबर गुटका पोट्लालनु महबूबाबाद टास्क फोर्स पोलीसुलु स्वाधीनम चेसुकुन्नारु महबूबाबाद टास्क फोर्स पटना पोलीसुलु संयुक्तंगा मानुकोट पट्टणंलो दाडुलु निर्वहिंचारु అనుమానితులు గోపాల్పూర్కు చెందిన మాసిని సాయి కిరణ్ రామచంద్రపురానికి చెందిన జమీరుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరూ కొంతకాలం నుండి బీదర్ నుండి గుట్కాను తీసుకువచ్చి మహబూబాబాద్ పట్టణంలోని వివిధ పాన్ చిన్న కిరాణం దుకాణాల యజమానులకు వీటిని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జే వెంకటరత్నం పట్నా సిఐవై సతీష్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కె శివ ఏఎస్ఐ ఎండి రహమత్ అలీ పిసి రాజప్ పాల్గొన్నారు గుట్కా సమాచారం సేకరించడంలో ముఖ్యంగా మా టాస్క్ ఫోర్స్ ఏఎస్ఐ రామతలి అదే విధంగా కాన్స్టేబుల్ రాజేష్ వీళ్ళిద్దరూ సమాచారం తీసుకొచ్చి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా వాళ్ళకి రివార్డ్స్ కూడా అందజేయబడతాయి అదే విధంగా దీని మానిటర్ చేసిన ఎస్ఐ రామారావు ఎస్ఐ శివ అదే విధంగా ఏఎస్ఐ ఉప్పలయ్య వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఉదయం మైబాద్ పట్టణంలో లెనిన్ నగర్ గాయత్రి గుట్ట పక్కన లెనిన్ నగర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా మైబాడ్ పట్టణ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఇంట్లో రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు వచ్చేసి మాసిని సాయి కిరణ్ అదేవిధంగా ఎండి జమీరుద్దీన్ అని వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ ఒక గత 15-10 ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ వీళ్ళు అయితే కొద్ది కాలం నుండి వీళ్ళు బీదర్ వెళ్ళి మన తెలంగాణ గవర్నమెంట్ నిషేధించినటువంటి అంబర్ ప్యాకెట్లు అదేవిధంగా జేకేలు తర్వాత ఆర్ఆర్ గుట్కాలు ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వచ్చి ఒక ఇంట్లో డంప్ చేసి అక్కడి నుండి ఈ పట్టణంలోని వివిధ పాన్ షాపుల్లో ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఆ సమాచారం మేరకు వాళ్ళు ఒక 2 డేస్ బ్యాక్ ఈ సరుకు వచ్చినట్టు సమాచారం వచ్చింది అయితే ఈరోజు ఆ సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు బయట తరలిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే సుమారు 550,000 రూపాయల ఈ గుట్కా అంబర్ ప్యాకెట్లు ఈరోజు పట్టుబడడం జరిగింది దీంట్లో ఆర్ఆర్ ప్యాకెట్లు ఒక 2 బస్తాలు ఉన్నాయి అదేవిధంగా అంబర్ ప్యాకెట్లు ఒక 4 బస్తాలు అది మిగతా జేకేలు తర్వాత విమల్లు ఇవన్నీ కూడా పట్టుబడడం జరిగింది వీళ్ళకి ఫస్ట్ టైం దొరకడం ఇదే ఫస్ట్ టైము ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి శ్రీ ఎస్పీ మహిబాద్ గారి ఆదేశాల మేరకు ఈ దాడులు ఇక్కడ నుండి కొనసాగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడితే ఒక 2-3 కేసులు అయితే వాళ్ళ మీద తప్పనిసరిగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి నిషేధిత అంబర్ కానీ గుట్కా కానీ అదేవిధంగా ఇల్లీగల్ యాక్టు ఇల్లీగల్ పీడిఎస్ రైస్ కానీ బెల్లం కానీ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేసాం కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం